నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నిన్నవత మహబూబ్నగర్ జిల్లాలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నామమాత్రంగానే సాగుతున్నాయి. కోయిలకొండ మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో డ్రైనేజీ పనులు పూర్తి చేయకపోవడంతో కాలువ మొత్తం చెత్తా చెదారం, మురుగు నీటితో నిండిపోయింది. డ్రైనేజీ పనులను మొదలుపెట్టి దాదాపు 3 నెలలు గడుస్తున్నా ముందుకు సాగటలేదు. రోడ్డు డివైడర్ పనులను అసంపూర్తిగా వదిలివేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ మణికంఠ అందిస్తారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో భాగంగా ఏదైతే పట్టణాలు కానీ గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశుభ్రపరచాలి. ఎక్కడ కూడా మురుగునీరు నిల్వ ఉండకూడదు, చెత్తా చెదరం కూడా ఉండకూడదు అనే ఒక ఆకాంక్షతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే ఆ పథకం మాత్రము ఏదైతే పేరుకు మాత్రమే పథకంగా మిగిలిపోయిందని చెప్పి చెప్పవచ్చు. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ క్లియర్గా చూడవచ్చు, దాదాపు ఈ డ్రైనేజ్ మొత్తం కూడా నిండి ఏదైతే ప్లాస్టిక్ వ్యర్థాలతో మొత్తం కూడా ఇదంతా కూడా ఒక మురికి వాడల మాదిరిగా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం కూడా దోమలు, ఈగలు ఇవన్నీ కూడా వాలుతున్నాయి. ముందుకే ఇది సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం కాబట్టి ఇవన్నీ కూడా ఈ యొక్క మురుగు కాలువని ఇక్కడ నిర్మించి కూడా దాదాపు 3 నెలలు కావస్తున్నా కూడా అధికారులు అయితే దీని యొక్క ప్రక్రియ అయితే ముందుకు సాగడం లేదు. ఈ యొక్క డ్రైనేజీని కాస్త ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఈ యొక్క మురుగు నీరు అంతా కూడా క్లియర్గా వెళ్ళిపోతుందని చెప్పి కూడా స్థానికులు తెలుపుతున్న పరిస్థితి. అయినప్పటికీ కాంట్రాక్టర్లు, ఎవరైతే స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులలో వారు దీని పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ ఈ డ్రైనేజీని దాటుకొని పలు షాపులు అయితే ఉన్నాయి. షాపులకు వెళ్ళడానికి వస్తున్నటువంటి చాలామంది వ్యాపారులు కావచ్చు, షాపులకు వస్తున్నటువంటి ప్రజలంతా కూడా ఈ డ్రైనేజ్లో కింద పడడం, వాళ్ళ మొబైల్స్ తదితర వస్తువులు కూడా ఇప్పటికీ వాడి చాలా సమస్యలు ఎదుర్కొన్నాం, చాలా ఇబ్బందులు పడ్డామని చెప్పి తెలుపుతున్నారు. మొత్తానికి చూసుకున్నట్టయితే కోయిలకొండ మండల కేంద్రంలో పట్టణ ప్రగతి ఏ విధంగా ఉందనేది మనం ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థను, ఈ యొక్క చెత్తా చెదారాన్ని చూస్తే తెలుస్తుంది. మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది స్థానికులు ఉన్నారు. అన్న చెప్పండి, ఏంటి ఈ యొక్క డ్రైనేజ్ ఎప్పటి నుంచి ఇట్లా ఉంది? మీరు ఎవరికైనా అధికారులకు కంప్లైంట్ చేశారా? చేసినాం సార్, అధికారులకు కంప్లైంట్ చేసినాం కానీ అధికారులు ఎవరు పట్టించుకోలేరు సార్. అధికారులు పట్టించుకునే పరిస్థితిలో లేరు. దగ్గర దగ్గర అయినా కూడా 6 నెలల నుంచి ఇట్లే ఉండదు. 6 నెలల నుంచి ఎవరిని కాంట్రాక్టర్ నాకు సంప్రదించినా, అసలు ఎవరిని మా షాప్లో ఓనర్లను సంప్రదించినా కూడా మాకేం సంబంధం లేదు, వాళ్ళది అంటారు. అందుకని ఇంతకుముందు ఇది 6 నెలల 2 నెలల కింద 3 కాళ్ళలో పడ్డారు, కింద కాళ్ళలో పడ్డారు. మేము సేవ చేసిన వాళ్ళను మేము దగ్గర చూసినాం కాబట్టి మేము సేవ చేసినాం. వాళ్ళు నిరుపేదలు, కూలి చేసుకుని వచ్చిన వాళ్ళు ఇలా వాటి షాప్కి వస్తుంటే పడ్డారు. దాంట్లో పడుతుంటే ఒక ఆయన కాలు ఇగిపోయింది. వాళ్ళు రోజు డబల్ రోడ్డు అమ్ముకునే బతికట్ ఆయన డబల్ రోడ్డు సహా దండ పడ్డాడు, బతుకు తెరవబోయింది. ఆ రోజు 6 నెలలు ఇంట్లో పడ్డాడు ఆయన పరిస్థితి ఏంది? ఇతర కాంట్రాక్ట్ ఇస్తాడా, లేకపోతే ఎవరో గవర్నమెంట్లో వాళ్ళని ఎవరు ఆదుకుంటారు చెప్పండి? దీంట్లో దీనికి దానివల్ల మాకు కలరాయిగో ఈయనే ఉంటాడు. నా హోటల్ ఉన్నది, ఇంతకుముందు ఎంత నీట్గా ఉండండి, చాలా నీట్గా ఉండే. ఇది వచ్చినంత నుండి మొన్న నా 50 మంది 60 మంది మళ్ళీపోయింది. నాకు నా వ్యాపారం దీనివల్ల చాలా దెబ్బతింటుంది. చెప్పన్న, ఏంది మోరీ ఇట్లా ఉండడం వల్ల మీకు ఎలాంటి సమస్యలు వస్తున్నాయి? ఎన్ని రోజులు చెప్పినా కానీ అది పట్టించుకునే నాదులు లేరు. గట్ల ఉన్నప్పుడు ఇక గిరాకులు ఏమవుతాయి, ఎవరు చెప్తే ఎవరు ఇంటలేరు. ఇప్పుడు అధికారుల దృష్టికి కానీ తీసుకెళ్ళారు? చెప్తున్నాం, చెప్పేకాడికి అందరు చెప్తున్నాం, ఎవరేమంటలేరు. ఇక అనేకాడికి మొన్న కేటీఆర్ ప్రభుత్వం కేటీఆర్ వచ్చి ఓపెన్ చేస్తాడు, ఆయన తర్వాత అయిపోతుంటుందంటే అది ఎక్కడనే ఉంది, మూసిపెట్టినరు. ఈ షాప్లు వెనక్కి వెళ్ళి చూస్తే మొత్తం గలీజే ఉంది, మొత్తం దోమల కొద్దిగా వెనక్కి కొయ్యి కూడా చూడండి, ఆ చెత్త పెట్టినరు, ఆ దోమలు ఉన్నాయి. మా పిల్లలు చిన్నగా ఉండరు అంతా. చెప్పండి, కోయిలకొండ మండల కేంద్రంలో పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు, అయితే పట్టణ ప్రగతిలో భాగంగా ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ ఈ విధంగా ఉండాలని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మొన్న ఏమైంది, మోరి వర్క్ జరిగే కూడా దాదాపు 3 నెలలు అవుతుంది. 3 నెలలు అయిన తర్వాత కూడా ఇదే విషయం మీద సంబంధిత ఆర్ఎన్బి ఏఈ గారు కూడా నేను ఫోన్ చేయడం జరిగింది, అలాగే కాంట్రాక్టర్ కూడా ఫోన్ చేయడం జరిగింది, పంచాయత్ సెక్రటరీ కూడా ఫోన్ చేయడం జరిగింది. ఆయన యొక్క విధులు 19 విధులు ఉంటాయి, పరిపాలన సంబంధమైన విధులు 19 ఉంటాయి. అందులో ఇది ముఖ్యమైన విధి ఒకటి, అంటు వ్యాధులు ప్రబలకుండా చూసే బాధ్యత ఆయన మీద ఉంది. ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా కూడా కాంట్రాక్టర్ చెప్తా అంటాడు, ఏఈ చెప్తా అంటాడు, చెప్పడమే కానీ ఇంతవరకు దీని ఆచరణలో మాత్రం చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనివల్ల చాలా మాకు చాలా స్మెల్ వస్తుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే ఇది వాస్తవానికి ఇది ఇట్లాంటి పని ఎవరు చేయాలంటే ఎవరైతే రోడ్ ఆర్ఎన్బికి ఎవరైతే సహకరించలేదో వాళ్ళ ఇళ్ళ కాడ పోయి ఆనబెట్టాలి ఇది. కానీ మేము ఆర్ఎన్బికి మేము సహకరించిన వాళ్ళు పోతుంది, మేము అధికారులకు అందరికీ సహకరించిన తర్వాత మా దగ్గరనే ఇస్తున్నట్టు ఈ మోరి జామ్ చేస్తే ఎంత మాకు చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. దీని నుంచి వ్యాపారం కూడా చాలా దెబ్బతింది, ఎందుకంటే రాకపోకలకు కూడా చాలా ఇబ్బందిగా మారింది. దీంట్లో ఆదే దాదాపు 5-6 మంది వాడిని ముసలులు పడ్డారు, ఒక ఆయనకు కాలు కూడా ఇరగడం జరిగింది. దీని నుంచి ఎన్నో వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా, ఈ దోమలు కూడా చాలా ఉన్నాయి. ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాడు కాంట్రాక్టర్, నిర్లక్ష్యం చేస్తున్నాడు ఆర్ఎన్బి ఏఈ కూడా నిర్లక్ష్యం చేస్తున్నాడు, అలాగే సెక్రటరీ కూడా నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఈ పనులు మాకు వెంటనే పూర్తి చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. చెప్పండి, మొత్తానికి సమస్య ఎంతకాలం నుంచి ఉంది, దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? సమస్య అనేది 3 నెలల నుంచి కంటిన్యూ ఉందన్న.
అయితే ఈ రోడ్డు కాంట్రాక్టు మండల అభివృద్ధి కోసం అనేది రోడ్ అనేది స్టార్ట్ చేసినారు కరెక్టే. రోడ్ అనేది ముందేస్తారా, మోర్ అనేది ముందేస్తారా? మోరి ముందేసుకున్న తర్వాత వాటర్ సదుపాయం ఉంటుంది కాబట్టి రోడ్డు ఇబ్బందికి ఏం కాకుండా ఉంటుంది. ఫస్ట్ రోడ్లో ఎక్కువ అమౌంట్ వస్తుంది కాబట్టి కాంట్రాక్టర్కు రోడ్ వేసుకున్నాడు, మోరి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇడిచిపెట్టిపోయాడు, వేరే సబ్ కాంట్రాక్టర్కి ఇచ్చాడు. సబ్ కాంట్రాక్టర్కు షాపు వాళ్ళు కానీ స్థానికులు కానీ ఇంటికి ఇబ్బంది ఉన్న వాళ్ళు కానీ రోడ్డు నుంచి 50 ఫీట్స్ లేని వాళ్ళు కానీ వాళ్ళు వాళ్ళ సమస్యని ఎమ్మెల్యేకి చెప్పుకుందామంటే ఎమ్మెల్యే స్థానికంగా ఉండడు కాబట్టి ఎవరు చెప్పుకోవాలని అర్థం కాక వాళ్ళు కోర్టును ఆశ్రయిస్తున్నారు. వాళ్ళకు కోర్టు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఏమి లెటర్లు కానీ ఏం కానీ రావట్లేదు కాబట్టి వాళ్ళు పర్మిషన్ అనేది రోడ్ అతనికి ఇస్తలేరు కాబట్టి వాటర్ అనేది ఇట్లా ఇడిచిపెడుతున్నారు. మోర్లు వర్క్ నడుస్తలేదు. చాలా ఎట్లా అంటే నిదానంగా వాళ్ళంతా వాళ్ళు ఏదో ఒకటి చేతం లే అన్నట్టు వాళ్ళ ఎవరు లీడర్ వస్తున్నారంటే అడావిడిగా రోడ్లు వేయడం కానీ రోడ్లు ఊడిపోయడం కానీ స్థానికులు కార్మికులను కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేస్తున్నారు తప్ప జనాలకు ఉపయోగపడేటట్లు వరకు మాత్రం జరగట్లేదు. రైట్, మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ యొక్క కోయిల్కొండ మండల కేంద్రంలో అభివృద్ధి అనేది కుంటుపడింది. ఏదైతే డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, రోడ్ల వ్యవస్థ కానీ వీటన్నిటికీ కూడా ఏ యొక్క అధికారి కానీ ప్రజాప్రతినిధి కానీ పట్టించుకున్న పాపన లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ యొక్క డ్రైనేజీని క్లియర్ చేయాలి, అదేవిధంగా మండల కేంద్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి స్థానికులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ నరసింగ్ రెడ్డితో మణికంఠ, రాజ్ న్యూస్, మహబూబ్ నగర్.